సంఖ్యాకాండం 21వ అధ్యాయం, మనము 4వ వచనము నుంచి మనం చదువుకుందాం కొన్ని వచనాలు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనము నుంచి కొన్ని వచనాలు మార్చి మార్చి చదువుదాం. వారు ఏదో ఒక దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సోమశీలేను కాక ప్రజలు దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడి ఎరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించి ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు, చవిసారములని అన్న మాకు అసహ్యమని. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపాను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకు నీకు విరోధంగా మాట్లాడి పాపం చేసి యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయన్ని వేడుకొనమని. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా, నువ్వు తాపకరమైన సర్పం ఒకటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇతడు సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను, అప్పుడు సర్పం కాడుతున్న ప్రతి వాడు ఆ ఇతడు సర్పము నిదానించి చూచినందున బ్రతికాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు. చదువుకుని భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వారికి రక్షణ పొందిన వారి క్షేమాభివృద్ధి కలిగి చేయండి. కుటుంబం ద్వారా వారి ఏర్పాటు చేయబడిన స్వార్థ కూడికను బట్టి వందనాలు. అల్పుడు నాయక దాసు నేను మీ సులువుచారు మెరుగుపరచండి. ప్రభా, మీ స్వార్థ మరి దగ్గర చెప్పబడుతూ ఉంటుండగా ఆ మంచి వార్త విని విశ్వసించిన వారు శిశించినట్లు, విశ్వసించిన వారు ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి మాట కూడా మరి పరిశుద్ధమైనది. వ్రాయించిన దేవుడు పరిశుద్ధుడు, వ్రాయబడిన మాటలు పరిశుద్ధమైనవి. అలాగే ఆయన విశ్వసించిన వారందరూ కూడా పరిశుద్ధులై ఉన్నారు. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడలేరు. హృదయశుద్ధి గలవారు ధనులు వారు దేవుని చూచెదరు. కాబట్టి దేవుని చూడటానికి లేక దేవుని రాజ్యాన్ని చూడటానికి, దేవుడి నివసించే స్థలానికి వెళ్ళటానికి కూడా ఒక వ్యక్తికి కావాల్సిన అర్హత ఏంటంటే హృదయశుద్ధి, పరిశుద్ధత. ఈ భూమి మీద ఈ పరిశుద్ధత, ఈ హృదయశుద్ధి లేకుండా చదువు, ఉద్యోగము, ఐశ్వర్యము సమస్తం మనిషి కలిగి ఉన్నా కూడా తన జీవితంలో వాటి ద్వారా తను దేవుని చూడలేడు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు, దేవుడు ఉండేటువంటి స్థలానికి వెళ్ళలేడు. పిల్లారా గమనించండి, ఈ లోకంలో ఒక వ్యక్తి చంద్రమండలం మీదకి వెళ్ళాడు మనకు తెలుసు. ఆయా దేశాల్లో తనకున్న చదువును బట్టి అమెరికాలో ఉంటున్నారు, ఇంగ్లాండ్లో ఉంటున్నారు, జపాన్లో ఉంటున్నారు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్స్ మరి ఇంజనీర్స్ ఆయా రీతిగా మంచి స్టడీస్ని బట్టి వారి వృద్ధిని వారి యొక్క మరి వృత్తిని బట్టి మంచి పరిజ్ఞానాన్ని బట్టి వారు ఆయా ప్రదేశాలకు వెళ్తూ ఉండవచ్చు, వెళ్ళి ఉండవచ్చు. అయితే దైవరాజ్యానికి మాత్రము, దేవుడు ఉండేటువంటి స్థలానికి వెళ్ళాలి అనంటే, దేవుడు ఉండేటువంటి రాజ్యానికి వెళ్ళాలి అనంటే ఒక మానవుడికి అవసరమైనది, అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధతే, హృదయశుద్ధి. అదే బైబిల్ చెప్తుంది, హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని. ఈనాడు లోకం ఎలా ఉందంటే, మాకు అయ్యా హృదయశుద్ధి తప్ప అన్నీ ఉన్నాయి, హృదయశుద్ధి తప్ప మరి అన్ని చదువులు అన్ని ఉద్యోగాలు మాకున్నాయి, కానీ హృదయశుద్ధి ఒక్కటే తక్కువ. కానీ బైబిల్లో మనం చూస్తే ప్రభు అంటాడు, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ప్రభు యొద్దకు వచ్చాడు, మోకరించాడు, వినయంతో మోకరించాడు, నిత్య జీవానికి పోవాలని ప్రభువు దగ్గరికి వచ్చి సద్బోధ కూడా
ఆ మోక్షానికి లేక నిత్య జీవానికి నేను వారసుండవుటకు నేను ఏం చేయాలో చెప్పు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే తన జీవితంలో పాప సంబంధమైన విషయాల నుంచి తను అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి ఇలాగున్నాను, ఇక నేను దేవుని రాజ్యానికి వెళ్ళొచ్చా అని అడిగాడు. అంటే ఎలాగున్నాడు, నరహత్య చేయట్లేదు, నేను ఎవరిని చంపట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, పదార్థములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను అనుసరిస్తూనే ఉన్నాను అన్నాడు. అయితే ప్రభువారు ఒక మాట అన్నాడు, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు. కనుక ఏంటి ఆ కొదువ, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు. ప్రిలారా, ఈనాడు మానవ జీవితంలో కూడా అన్నీ ఉంటాయి కానీ ఒకటి కొదువుగా ఉన్నది అనే అనుభవం. ఏమిటా కొదువ? మారు మనసు లేని కొదువ, రక్షణ లేని కొదువ, పరిశుద్ధత లేని కొదువ, జీవితంలో మార్పు లేని కొదువ, దేవుణ్ణి ఎరగనటువంటి కొదువ, దేవుని యొద్దకు రానటువంటి కొదువ. గమనించండి, ఇలాంటి మరి కొదువ అనే ఆ పదాన్ని మనం తీసుకుంటే ప్రభు అన్నాడు, నీకు ఇంకా ఒకటి కొదవగా ఉన్నది. తన జీవితంలో ఉన్నటువంటి కొదవను దేవుడు చూపించాడు. తను వచ్చిందే నిత్య జీవం కొరకు, ఆ మోక్షము, ఆ నిత్య రాజ్యానికి నేను వారసుడనగటానికి, ఆ రాజ్యంలో ప్రవేశించటానికి నేనేం చేయాలో అని ప్రభువును అడిగాడు. ఆజ్ఞలు అనుసరిస్తున్నాను అన్నాడు. అంటే తన ఉద్దేశం ఏంటంటే, ఇవన్నీ చేస్తున్నాను కదా, ఇంకా నాకేమి తక్కువ ఉంది? చాలామంది వారి జీవితాల్లో అనుకుంటారు, మేము చేస్తున్న వాటి వల్ల మేము ధన ధర్మాలు చేస్తూ ఉన్నాం, లేకపోతే ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాం, లేకపోతే ఇతరులకు సహాయం చేస్తున్నాం, కాబట్టి మాకు ఎప్పటికైనా కూడా మేము చేస్తున్న వాటిని బట్టి మాకు దేవుని దగ్గర స్థానం ఉంటుంది అనుకునేవారు ఉన్నారు. మేము చేస్తున్న వాటిని బట్టి మేము ఈ పనులు చేస్తున్నాం, ఈ పనులను బట్టి మాకు దేవుని రాజ్యం దొరుకుతుంది, లేకపోతే ఈ సహాయాన్ని బట్టి మాకు దేవుని రాజ్యం దొరుకుతుంది అని మానవులు అనుకుంటూ ఉంటారు. అయితే ప్రియులారా, ఈ రాత్రి గ్రహించవలసింది ఏంటంటే, ఒక వ్యక్తి ఏ విధానంలో తను దేవుని యొద్దకు వెళతాడు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు అని మనం గమనిస్తే, దేని గురించి వెళ్తాడంటే బైబిల్లో రాయబడి ఉంది కదా, యోహాను సువార్త 3:3 రాయబడింది, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. కనుక ఈ భూమి మీద జీవిస్తున్న మనం అందరము కూడా తల్లి గర్భములో నుంచి ఈ భూమి మీదకి వచ్చాము, ప్రతి మానవుడు కూడా ఈ భూమిని చూస్తున్నాడంటే, లేక ఈ లోకాన్ని చూస్తున్నాడంటే ఎలా చూస్తున్నాడు? జన్మించుటను బట్టి చూస్తున్నాడు, అంతే కదా. జన్మ ద్వారా ఈ లోకాన్ని చూస్తున్నాడు, అంటే పుట్టుక ద్వారా ఈ లోకాన్ని చూస్తున్నాడు. మరి ఆ లోకాన్ని చూడాలంటే కూడా, ఆ లోకాన్ని చూడడానికి కూడా ఒక పుట్టుక ఉంది, ఒక జన్మ ఉంది. ఏమిటా జన్మ అంటే? క్రొత్త జన్మ. కాబట్టి ఏమిటా క్రొత్త జన్మ అంటే, ఆ క్రొత్త జన్మే ఒక మనస్సు, ఒక మనిషి యొక్క మనస్సు మార్చబడుట, పరిశుద్ధత కలిగి ఉండుట, హృదయశుద్ధి కలిగి ఉండుట. కాబట్టి ఈ హృదయశుద్ధి, ఈ యొక్క మార్పు, ఒక వ్యక్తి ప్రిలారా చెడుగ్గా తిరుగుతున్నాడు, చెడుగ్గా తిరిగేటువంటి వ్యక్తిని ఎవరు కూడా ప్రేమించరు, ఎవరు కూడా ఇష్టపడరు, అంతే కదా, ఎవరు కూడా ఇష్టపడరు. కానీ దేవుడు అంటాడు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుంచి మరలుటయే నాకు సంతోషం. దేవునికి సంతోషం ఏంటంటే, ఒక దుర్మార్గుడు తన దుర్మార్గత మానుకోవటం దేవునికి సంతోషం. ఎహెస్కేలు 18:5 ఈ మాటలు మనం చూస్తాం, దుర్మార్గుడు తన దుర్మార్గతలో మరణించుట నాకు ఇష్టము లేదు, ఒక పాపి తన పాపములో మరణించుట నాకు ఇష్టము లేదు, ఒక దుష్టుడు తన దుష్టత్వములో చనిపోవటం నాకు ఇష్టము లేదు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రియులారా, ఒక పాపములో జీవిస్తున్నటువంటి వ్యక్తి, ఒక దుర్మార్గముగా జీవిస్తున్నటువంటి వ్యక్తి, ఒక దుష్టత్వంలో జీవిస్తున్నటువంటి వ్యక్తి తన దుష్టత్వంలో చనిపోవటం, తన దుర్మార్గతలో చనిపోవటము దేవుడు అంటాడు నాకు ఇష్టము లేదు. మరి దేవునికి ఏమిటి ఇష్టం అంట? ఆ దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలటయే నాకు సంతోషం. కాబట్టి ప్రియులారా, ఒక దుర్మార్గుడు తన దుర్మార్గత నుంచి మరలటయే నాకు సంతోషం. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 8:10 మనం చూస్తాం, ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీ ఉన్నది. ఆ స్త్రీని కొంతమందిని తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి.
ఎందుకు కొరకు అని అంటే బోధకుడా, ఈమె పాపము చేసింది కదా, ఈమె పాపము చేసినందుకు ఆమె చేసిన పాపం ఏంటి, వ్యభిచారం అనే పాపము. ఈ వ్యభిచారం అనే పాపం ఆమె చేసింది కాబట్టి ఆమె రాళ్లతో కొట్టి చంపాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఒక పాపము చేసిన వ్యక్తికి శిక్షలు ఉన్నాయి. అంతెందుకండి, ఈనాడు మనం లోకంలో కోర్టులు స్టేషన్లు ఇవన్నీ దేని కొరకు ఉన్నాయంటే మానవుడు తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు తగ్గ శిక్షలు వేయటానికి ఉన్నప్పుడు నిన్ను కన్న దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు, నువ్వు చేస్తున్న దానికి శిక్ష లేదంటే నువ్వు గుడ్డివాడకపోతే ఏమనాలి? నిన్ను కన్నులిచ్చినవాడు కానకుండునా, చెవులిచ్చినవాడు వినకుండునా? కన్నులిచ్చినవాడు చూస్తున్నాడు, చెవులిచ్చినవాడు వింటున్నాడు అన్న సంగతి నువ్వు గ్రహిస్తే నీవు దేవుని భయం కలిగి ఉంటావు, నిజంగా మారుమనసు పొందుతావు, నిజంగా నీ పాపం నొప్పుకుంటావు. లేకపోతే నేను చేస్తున్నవని ఎవరు చూస్తున్నారులే, దేవుడు ఎక్కడున్నాడులే, ఓవైపు మాకన్నీ తెలుసు, ఇవన్నీ మస్తు గిన్నాము చిన్నప్పటి నుంచి అనుకుంటుంటే ఆ వ్యక్తికి అడ్డు అదుపు ఏమి ఉండదు. ఇంకా అంటే ఇక ఆ వ్యక్తికి దైవ భయం ఏమనేటువంటిది ఉండదు. తను చేయదలుచుకున్నా చేస్తూనే ఉంటాడు, తను ఇష్టానుసారంగా జీవించదలుచుకున్నా జీవిస్తూనే ఉంటాడు. పిల్లారా, ఇక్కడ గ్రహించాలి అంటే కారణం ఏంటంటే ఒక వ్యక్తి జీవితంలో అలాంటి స్థితి ఎందుకు వస్తుందంటే దేవుని యొక్క భయం ఆ వ్యక్తికి లేనందువల్ల. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని వాక్యంలో ప్రియులారా, పాపము వల్ల వచ్చు జీతం మరణము, పాపం వల్ల వచ్చు జీతం మరణం. అదే మనం ఈ రాత్రి చదువుతున్న మాటలవే. ఇప్పుడు మనము వాక్యంలోకి వెళదాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో కొంతమంది మనుషులు మార్గంలో వస్తూ ఉన్నారు. వారు మార్గంలో వస్తూ ఉండగా, జాగ్రత్తగా వినండి, వారు మార్గంలో వస్తూ ఉన్నారు, ప్రయాణంలో వస్తూ ఉన్నారు. వారు ప్రయాణంలో వస్తూ ఉండగా వారి మీదికి కొన్ని సర్పాలు పంపించాడు దేవుడు. ఆ సర్పాల పేరేంటంటే తాపకరములైన సర్పములు. సర్పములు అంటే పాములు. ఈ సర్పములు దేవుడే ఆ మార్గములో వస్తున్న వారి మీదికి పంపించినప్పుడు ఏం జరిగింది అనంటే ఆ సర్పములు ఆ మార్గములో వస్తున్న వారిని కరవటం ప్రారంభించాయి, కరుస్తూ ఉన్నాయి. ఆ సర్పములు వారిని కాటు వేస్తూ ఉన్నాయి. అయితే ఆ కరవబడిన వారందరూ కూడా ఏమవుతున్నారు, చనిపోతున్నారు. ఏం జరిగింది ఆ చనిపోతున్న సందర్భం, ఇప్పుడు ఆ సర్పముల నుంచి విడుదల కావాలి, ఆ చావు నుంచి విడుదల కావాలి. ఇంతకు ఒక ప్రశ్న ఏంటంటే ఇక్కడ అసలు ఆ సర్పాలు ఎందుకు పంపించాడు దేవుడు, వారిని ఎందుకు గరుస్తున్నాయి, వారు ఎందుకు చనిపోతున్నారు? ఇది ప్రశ్న ఈ రాత్రి. వారు మార్గములో వస్తున్నారు, వారు ప్రయాణమై వస్తున్నారు, భయంకరమైన సర్పములు వారి మీదికి వస్తూ ఉన్నాయి, వారిని కరుస్తూ ఉన్నాయి. ఆ కరవబడిన ప్రతి వాడు కూడా ఏమవుతున్నాడు, చనిపోతున్నాడు. మీరు జాగ్రత్తగా వినండి, కరోనా టైంలో మనందరికి తెలిసింది ఏముంది, కరోనా టైంలో దగ్గితే అవుట్. చిన్నప్పుడు ఒకటి ఆట వాడు, చిన్నప్పుడు కొంతమంది పిల్లలు ఆడుకునేవారు అవుట్ నాట్ అవుట్ అని, గోడ సాటున దాక్కుండేది, ఏదేదో పరిగెత్తేది పిల్లలు, అట్ట తక్కేది అవుట్ అంటాడు, ఒకటి నాట్ అవుట్ అంటుంటాడు. అట్ట కరోనా టైంలో అట్ట ఉండేది, ఏంటిది దగ్గితే అవుట్, తుమ్మితే అవుట్, అట్లా ఉండేది భయంకరమైన. దేవుడు అంటే అండి ప్రపంచానికి ఇంకా అర్థం కాదు. దేవుడు అనుకుంటే లాక్డౌన్ చేస్తాడు అన్నది మనిషికి అర్థం కాలే. దేవుడు అంటే కరోనా టైంలో మనిషికి ఇంకా అర్థం కాలే. ఎక్కడ వాళ్ళు అక్కడే గప్చుప్ సాంబార్ బిడ్డని చిన్నప్పుడు ఆటే ఆడేవాళ్ళు. ఎవరింట్లో వాళ్ళు ఉండాలా, బయట తిరగకూడదు, ఆ అడుగుల దూరం ఉండాలా, ఇది పెట్టింది ఎవరు, దేవుడు కాకపోతే. దీన్ని పట్టుకొని చైనాలో రేగింది, చైనాలో వ్యాధి మొదలైంది వందరా అని, అది కరెక్టే కాదు. అది పెట్టింది ఎవరు, దేవుని అనుమతి లేకుండా ఏం జరగదండి. దేవుని అనుమతి లేకుండా ప్రపంచంలోకి ఏ వ్యాధి ఎంటర్ కాదు, దేవుని అనుమతి లేకుండా ఏది కూడా ఎంటర్ కాదు లోకంలోకి. ఒక క్యాన్సర్, HIV, ఎయిడ్స్ తర్వాత ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే దేవుడు పాపాన్ని బట్టి పెట్టింది. క్యాన్సర్ పెట్టింది పాపాన్ని బట్టి, ఎయిడ్స్ పెట్టింది పాపాన్ని బట్టి. వ్యభిచారం ఎక్కువైపోతుంటే ఇంక ఎయిడ్స్ పెట్టక ఏం పెడతాడు దేవుడు. ఇప్పుడు అది పోయింది, ఆ భయం పోయింది మనిషికి, కరోనా భయం వచ్చింది. సరే ఇప్పుడు ఆ భయం కూడా పోయింది మనిషికి. అంటే మనిషి జీవితం ఎట్లాంటిదంటే ఏదో దానికి భయపడతా ఉంటాడు, అది పోయినాక మళ్ళీ మామూలే, ఏ ఆడున్నారు దేవుడు అంటుంటాడు. అది వచ్చినప్పుడు మాత్రం భయంగా ఉంటాడు. ఎవరు, మనిషి స్వభావం ఏంటంటే, మనిషి నైజం ఏంటి తెలుసా మీకు, ఏదైనా వచ్చినప్పుడు ఏమవుతాడు మనిషి, భయపడతాడు. అది పోగానే ఇంకా నా అంతటోడు లేడు అంటాడు. అది మానవ నైజం. అది
ఇప్పుడు ప్రియులారా, కొన్ని కొన్ని భయంకరమైన సత్యాలు మీరు చెప్తే వినండి. ఎంత భయంకరమైనవి దేవుడు ఇవన్నీ ఎందుకు పెడుతున్నాడంటే మనిషి తెలుసుకుంటాడని అంతే. బైబుల్ చెప్తుంది దేవుని గ్రహించువాడు ఎవ్వడు లేడంట. దేవుని గ్రహించువాడు ఎవ్వడు లేడు. ప్రియ సోదరుడా, ఒక మనిషి అన్ని తన జీవితంలో గ్రహిస్తాడు, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి అంత ఒకటే అంటాడు. దేవుని దగ్గరికి వచ్చేసరికి వివాదాలు, దేవుని దగ్గరికి వచ్చేసరికి విమర్శలు, దేవుని దగ్గరికి వచ్చేసరికి రకరకాలైన మత మార్పిడులని చెప్పి ఇట్లా అట్లా అట్లా చెప్పి మనుషులు ఏం చేస్తారంటే సత్యాన్ని దాన్ని ఏం చేస్తారు, తృణీకరిస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే మానవుడికి ఎప్పటికి కూడా చూడండి, మీకు చిన్న మాట చెప్తాను. చాలామంది మేము సినిమాలు చూస్తున్నామండి, సినిమాల్లో నుంచి మంచి తీసుకుంటాం కానీ చెడు తీసుకోమంటారు. అల్లరితో కూడిన, కానీ మనిషి దేవుని దగ్గరికి రాడు, దేవుని మాట్లాడేసరికి మా మతం కాదంటాడు. లోక సంబంధమైన మనిషిని చెడగొట్టేయే మనిషి కోరుకుంటాడు, కానీ దైవ మార్గము, సత్య మార్గము, దేవుని వైపు తిప్పే మార్గము, ఒక మనిషి బాగుపడే మార్గాన్ని మనిషి అన్నడు కోరుకోడు. నువ్వు మంచే తీసుకుంటావు, చెడే విడిచి మరి చెడుని తీసుకోవన్న దాని గ్యారెంటీ ఏంటి? ఎక్కువ శాతము నీకు కనిపించేదల్లా చెడుగే, ఎక్కువ శాతం నువ్వు ధ్యానించేదల్లా చెడుగే కాదా? ఒక సినిమా చూసినాక నువ్వు ఎక్కువ ఏం చూస్తే ఏం వస్తుంది నీకు ధ్యానం? అంతా చెడుగు మీదమా మంచి మీదకి పోద్దా? ఎప్పుడు చెడుగు మీదకే పోద్ది, మంచి మీదకి పో. ఎందుకంటే మనిషి జన్మే చెడుగు, మనిషి తలంపులు చెడుగు, మనిషి చూపు చెడుగు, మనిషి ఆలోచనలు చెడుగు, మనిషి స్వభావమే చెడుగు. అందుకని బైబిల్ ఏముందంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూసినా పచ్చి పండ్లు. తేలుకు కొండిలో విషం ఉంటుంది, పాముకు తలలో విషం ఉంటుంది, మనిషికి నిలువెల్ల చెప్పండి నిలువెల్ల విషమే. కాకపోతే మనిషి, కొంతమంది మనుషులు కనపడరు, కొంతమంది మనుషులు కనపడరు, కానీ లోపల అంత గూడు కట్టుకున్నట్టు ద్వేషం. పైకి బాగా నవ్వచ్చు, పైకి బాగా పలకరివ్వచ్చు, పైకి బాగా చెప్పవచ్చు, కానీ లోపలంతా కూడా అదే చెప్తుంది బైబిల్. అరికాలు మొదలకు నడి, స్వస్థత కొంచెమైనా లేదు, ఎక్కడ చూసినా చెప్పండి ఏంటి, పచ్చి పుండ్లు గాయం. అంటే కనపడనటువంటి గాయములు, కనపడనటువంటి పాపము మనిషిలో దాగి ఉన్నది. అదే బైబిల్ చెప్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గల, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు. కాబట్టి ఒక మనిషి హృదయమును దేవుడు మాత్రమే గ్రహించగలడు, ఒక మనిషి యొక్క స్వభావాన్ని దేవుడు మాత్రమే గ్రహించగలడు. ఒక తలంపు ఏంటంటే ఈ రాత్రి నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను చూస్తున్నాడు అని నువ్వు ఎరుగుదువా? నీ తలంపులు ఆయనకు తెలుసు, నీ ఆలోచనలు ఆయనకు తెలుసు. అందుకనే బైబుల్ చెప్తుంది యేసు అందరినీ ఎరిగినవాడు, యేసు అందరినీ ఎరిగినవాడు. ఈ రాత్రి వేళ ప్రియ సోదరుడా సోదరి, ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతం ఉన్నది. మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కోస్తాడు, అంతే కదా? ఒక వ్యవసాయం చేసే రైతు పొలంలోకి వెళ్ళిన తర్వాత ఏ విత్తనం విత్తుతాడో అదే పంట కోస్తాడు, అంతే కదా? మిరప విత్తనం విత్తితే మిరపే పంట కోస్తాడు, కానీ వరిని కోయడు. వరి విత్తనం విత్తితే వరి పంటే ఇంకొక మిరపను, మిరప విత్తి వరిని, వరి విత్తి మిరపను కోస్తాడా? అంటే అర్థమేంటి, మనుషుడు ఏమి విత్తును అదే పంట కోస్తాడు. అంటే నువ్వు అన్యాయం అనే పాపాన్ని విత్తుతే అన్యాయమే కోసుకుంటావు, అక్రమం అనే పాపాన్ని విత్తుతే అక్రమమే నీకు కలిసి వస్తుంది అన్నమాట. దాన్ని కలిసి రావటం అంటారు. ప్రిలారా, కీడు చేస్తే కీడే వస్తుంది, అన్యాయం చేస్తే అన్యాయమే వస్తుంది, మోసం చేస్తే మోసమే వస్తుంది. దానికి ఎటువంటి మరి ప్రిలారా తేడా ఉండదు. నా తలంపు ఏంటంటే అందుకని బైబిల్ గ్రంథం రాయబడి ఉంది అన్యాయం చేయవని అన్యాయమే చేయను. ఒక దినాన నువ్వు చేస్తున్న అన్యాయానికి మూల్యం చెల్లించాలి, నువ్వు చేస్తున్న కీడుకు మూల్యం చెల్లించాలి, నువ్వు చేస్తున్నటువంటి పాపానికి మూల్యం చెల్లించాలి. ఒకవేళ నువ్వు బంధువులను మోసం చేయొచ్చు, భార్యను మోసం చేయొచ్చు, భర్తను మోసం చేయొచ్చు, పిల్లలను మోసం చేయొచ్చు, తల్లిదండ్రులను మోసం చేయొచ్చు, అన్నదమ్ములను మోసం చేయొచ్చు, లోకములను అందరిని మోసం చేయొచ్చేమో, కానీ నిన్ను పుట్టించిన, నిన్ను సృష్టించిన నీ దేవుణ్ణి మాత్రం నువ్వు ఎప్పటికీ మోసము చేయలేము. అందుకని బైబుల్ చెప్తుంది మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు. కాబట్టి ప్రిలారా, ఒకవేళ నువ్వు మోసపోతున్నావేమో ఈ రాత్రి ఒక్కసారి దృష్టి పెట్టు, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. కనుక నువ్వు ఎవరినైనా మోసం చేయవచ్చేమో కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. ప్రిలారా, ఆయనను ఏమాత్రం కూడా ఆయనకు తెలియకుండా ఏది చేయలేవు. ఎందుకంటే ఆయన అగమ్య గోచరుడు, ఆకాశమే ఒక వీడియో, అక్కడి నుంచి నరులను చూస్తున్నాడు ఆయన.
ప్రతి మానవుని చూస్తున్నాడు ఆయన, ప్రతి మనిషి అంతరంగాన్ని చూస్తున్నాడు ఆయన, ప్రతి మానవ తలంపులను చూస్తున్నాడు ఆయన. అందుకనే ఈ రాత్రి వేళ ప్రియ సోదరుడా, ఇక్కడ నేను చెప్తున్నది చూస్తున్నాడు, కూర్చొని వింటున్నది చూస్తున్నాడు, నువ్వెక్కడి నుంచి వింటున్నావో చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన చేసిన సృష్టి గనుక, ఆయన సృష్టిలో ఒక భాగం గనుక మనందరము కూడా, ఆయన ప్రతి మనిషిని కూడా ఆకాశము నుంచి నరులను ఏం చేస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు. అయితే చూస్తున్నటువంటి దేవుడు ఒక్క విషయాన్ని గ్రహించాలి, నీ క్రియలు ఆయన ఎరిగి ఉన్నాడు గనక ఒక దినాన ఆ క్రియలకు తగినటువంటి ఫలితాన్ని నువ్వేం చేస్తావు, అనుభవింపవలసి వస్తుంది. అందుకనే ఆ క్రియలు మంచి క్రియలా చెడ్డ క్రియలా, ఆ క్రియలు దేవునికి ఇష్టమైన క్రియలా దేవునికి విరోధమైన క్రియలా అన్నదే ఈ రాత్రి గ్రహించాలి. దేవునికి విరోధమైన క్రియలంటే పాప సంబంధమైన క్రియలు, దేవునికి అనుకూలమైన క్రియలంటే నీతి క్రియలు, దేవునికి విరోధమైన క్రియలంటే అపవిత్రమైనటువంటి క్రియలు, దేవునికి అనుకూలమైన క్రియలంటే పరిశుద్ధమైనటువంటి క్రియలు. ఇప్పుడు ఈ సంఖ్యాకాండంలో మీరు వినండి, సర్పాలు వచ్చి వారిని కరుస్తున్నాయి, పాములు వచ్చి కరుస్తూ ఉన్నాయి. ఎందుకు వారిని కరుస్తున్నాయి? దేవుడే వాటిని పంపాడు. ఎందుకోసం పంపాడు? వారు పాపం చేశారు. వారు ఏం పాపం చేశారనేది మనం రాత్రి చూస్తాం. మూడు సందర్భాలు మీకు గుర్తు చేస్తాను. ఈ ప్రజలైన వారు మార్గంలో వస్తూ ఉంటుండగా, ప్రియులారా గమనించండి, మూడు రకాలుగా వారు పాపం చేశారు. మొదటి పాపం ఏంటంటే దేవునికి విరోధంగా పాపం చేశారు. రెండవది ఏంటంటే దేవుని సేవకుడైన మోషే అనే ఆయనకు విరోధంగా మాట్లాడారు. మూడవది ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి ఆహారం ఆకాశం నుంచి మన్నా గురిపించాడు, ఆ మన్నా అరణ్యములో వారికి ఆహారాన్ని దేవుడు తను ఏర్పరచుకున్న ప్రజలైన ఇస్రాయేలీలకు అరణ్యంలో వస్తూ ఉన్నప్పుడు అరణ్యముల ఆహారం దొరకదు గనుక దేవుడు ఏం చేశాడనంటే ఆకాశము నుంచి మన్నా గురిపించాడు. ఆ మన్నా అనేది కొత్తిమీర గింజ వలె ఉంటుంది, ఆ మన్నా అనేటువంటిది తేనె వలె అపురూపంగా ఉంటుంది. అలాంటి ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. అయితే ఇక్కడ వారు చేసిన పాపం ఏంటంటే, ఫస్ట్ దేవునికి విరోధంగా మాట్లాడారు, రెండవది దేవుడు వారి కొరకు నియమించిన మోషే అనేటువంటి ఒక నాయకునికి విరోధంగా మాట్లాడారు, మూడవది ఏంటంటే దేవుడు వారి కోసం కురిపించిన ఆహారం మన్నాకు విరోధంగా మాట్లాడారు. ఇది వారు చేసిన పాపం అన్నమాట. గమనించండి, పాపం అంటే అర్థం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించుట, అంటే మాట మీరుట, అది పాపం. అంటే పాపం అంటే మనం లోకంలో ఇప్పుడు దాకా చెప్పుకున్న ఈ పాపాలు అయినప్పటికీ దీనికంటే అతి ప్రాముఖ్యమైన పాపం ఏంటంటే మాట వినకపోవుట పాపము. దీన్నే ఆజ్ఞ మీరుట అంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణము. కాబట్టి ఎవరైనా ఒక తండ్రి చెప్తాడు ఒక కుమారుడికి, ఆ తండ్రి చెప్పిన మాట కుమారుడు వినకపోతే దాన్ని ఏమంటారంటే మీరుట అంటారు. మాట వినకపోతే అర్థం ఏంటి? మీరుట, ఆజ్ఞ మీరుట, హద్దు మీరుట. ప్రియులారా గమనించండి, చెప్పినటువంటి మాట జవదాటుట. బైబిల్లో దేవుడు అంటాడు ఆకాశం ఆలకించు భూమి చెవికి అంటున్నాడు. ఆకాశానికి భూమికి చెప్తున్నాడు సృష్టికర్త అయిన దేవుడు. ఎందుకని చెప్తున్నాడు? ఈ లోకంలో జనాంగాలన్నిటినీ కూడా నేనే చేశాను, పిల్లలను పెంచి వారి పెద్దవారిగా చేసింది, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు, నా మీద తిరగబడి ఉన్నారని వారిని అంటున్నాడు. పాపిష్టి జనమా అన్నాడు, దోషభరితమైన ప్రజలారా అన్నాడు, చెరుపు చేయు సంతానం, ఇన్ని పేర్లు దేవుడే అంటున్నాడు మానవాళిని. ఏమంటున్నాడు? చెరుపు చేయు పిల్లలంట, దోషభరితమైన ప్రజలు, దుష్ట కారణం ఏంటి? దుష్ట సంతానము, చెరుపు చేయు పిల్లలు, తిరుగుబాటు చేయు పిల్లలు. ఇలా గమనించండి, సర్ప సంతానము. ఎందుకు ఇలాగంటున్నాడు దేవుడు అంటే, నేను పుట్టిస్తే నేను పిల్లలను పుట్టించి వారిని పెంచి వారిని పెద్దవారిగా చేశాను, గాలి నాది, ఆకాశం నాది, భూమి నాది, వెండి నాది, బంగారం నాది, నువ్వు తినే ఆహారం ఎవరిది, నువ్వు పీల్చే గాలి ఎవరిది, నువ్వు ఉన్న గృహం ఎవరిది. నువ్వు అనొచ్చు నేను కష్టపడ్డానయ్యా, ఆ కష్టాన్ని నువ్వు పడ్డ కష్టాన్ని కూడా మంచిదే, దేవుడే నీకు ఆ శక్తిని ఇచ్చాడన్న సంగతి మర్చిపోయావా? బైబిల్ ఏముంది తెలుసా? బైబిల్లో ఒక వ్యక్తి అంటాడు దావీదు, ప్రభువా ఇదంతా మా సామర్థ్యము కాదు, ఇదంతా మా శక్తి కాదు, ఇదంతా మా బలము కాదు, మేము ఏదైతే పొందామో, ఏదైతే అనుభవిస్తున్నామో, ఏదైతే నా కొనసాగిస్తున్నామో అదంతా నీవిచ్చినదే. ఈనాడు లోకంలో అనేక మంది మనుషులు ఎట్లా ఉన్నారంటే
ప్రియులారా, ఇది నేను కష్టపడ్డాను, ఇది నేను ప్రయాసపడ్డాను, ఇది నా బలంతో వచ్చింది, ఇది నా డబ్బుతో వచ్చింది, ఇది నా జ్ఞానంతో వచ్చింది, ఇది నేను కష్టపడితే వచ్చింది. ఆ జ్ఞానం ఎవరిది? ఆ కష్టం ఎవరిది? అసలు నువ్వెవరు? నీలో ఉన్న ఆత్మ ఎవరు? నీ ఎముకలు, నీ అవయవములు, లేకపోతే నీ యొక్క స్థితి అంతా, నీ ఉనికి అంతా ఎవరిదో తెలుసా? దేవునిదే. అది మర్చిపోకు. బైబిల్ గ్రంథంలో ప్రియ సోదరుడా సోదరి, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయన లేకుండా కలగలేదు. ఈ చెబుతున్న స్వరము దేవునిదే. అర్థమవుతుందా? నీ జీవితంలో ఒక్కసారి గ్రహించు, నువ్వు ఏదైతే కలిగి ఉంటున్నావో సమస్తం ఆయనదే అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు, నువ్వు మర్చిపోయావు. అందుకనే బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి కీర్తనకడినటువంటి దావీదు అంటాడు, ప్రభువా ఐశ్వర్యము కానీ గొప్పతనము కానీ నీ వల్ల కలుగుతుంది, నీ వల్ల నేను సైన్యం జయిస్తా, నీ వల్ల ప్రాకారము దాటుతా, నీ వల్ల నేను ఎట్లా ఉంటానంటే కృపాక్షమములు నా వెంట వస్తాయి, నీ వలనే నేను ఏదైనా చేయగలను. బైబిల్లో ఇంకొక బహు భక్తుడు అంటాడు పౌలు గారు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. అంటే అర్థమేంటి? నాకే నేను బలం పొందలేను, నన్ను బలపరిచేవాడు ఒకడు ఉన్నాడు, నాకు శక్తిని ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు, నాకు ఆరోగ్యం ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు, నాకు సహాయం చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన మానవుడు కాడు, ఆయన సమస్తము అనంత జ్ఞాని అయి ఉన్నాడు, ఆయన పరిశుద్ధ దేవుడై ఉన్నాడు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన రక్షణకర్త, ఆదరణకర్త, నిరీక్షణకర్త, సృష్టికర్త, శాంతికర్త, సమాధానకర్త, ఆయన సమస్తానికర్త అయి ఉన్నాడు. ఆయన వలనే నేను ఇప్పుడు సమస్తమును పొంది ఉన్నాను. భక్తుడైన దావీదు అంటాడు, ఐశ్వర్యము గొప్పతనము నీ వల్ల కలుగుతుంది, బలము పరాక్రమములు నీ దానములు. ప్రభువా ఇది మా సామర్థ్యం కాదు. చాలాసార్లు మానవుడు అనుకుంటాడు ఇది నా సామర్థ్యం అని. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో దేవుడు సామర్థ్యం నీకు ఇవ్వకపోతే నువ్వేదీ చేయలేవు. దేవుడు నీకు ఏదైనా ఇవ్వకపోతే, యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే. దేవుడు పట్టణాన్ని కాపాడకపోతే దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. నేను అందుకే అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, ఒక ఆయన పనికి వెళ్తున్నాడంట, పనికి వెళ్తా ఉన్నాడంట, కంకర కొట్టడానికి పోతున్నాడంట. కంకర కొట్టడానికి పోతా ఉంటే ఒక దైవజనుడు నాలాంటి పాస్టర్ ఉండి, అయ్యా నువ్వు పోదురా, ప్రార్థన చేస్తాను పోదురా, నీకు దేవుడు సహాయం చేస్తాడంటే ఆయన అన్నాడంట, నాకు ప్రార్థన దేవుడు పాస్టర్ గారు, నాకెందుకు ప్రార్థన, చేతిలో సుత్తె ఉంది, ఒంట్లో ఊపిరి ఉంది అన్నాడంట. ఏమన్నాడు? చేతిలో కంకర కట్టిన పోతున్నాడు పాపం అయ్య. ఎక్కడికి పోతున్నాడు? కంకర కట్టిన పోతా ఉన్నాడు. ప్రార్థన చేస్తామంటే నాకు ప్రార్థన ఏమొద్దు, ఒంట్లో శక్తి ఉందన్నాడు, చేతిలో సరే పోయి కొట్టుకోపోయా అన్నాడు. ఆయన పోయి కొడతా ఉన్నాడంట, పొద్దున పోయిండు పాపం ప్రార్థన వెనకేసి. కంకర కొడతా ఉన్నాడు, కొడతా ఉన్నాడు, కొడతా ఉన్నాడు. ఒక కంకర రవ్వ వచ్చి కంట్లో పడ్డది. ఒక కంకర కొడుతున్నప్పుడు ఆ కంకర కొడుతున్న స్పాట్లో ఆ కంకర ఎగిరొచ్చి ఆ రవ్వ కంట్లో పడ్డది. సరే ఆయన ఏమనుకున్నాడు, అట్లా నలుపుకున్నాడు కర్ణు. అట్లా ఏదైనా పడ్డప్పుడు మనం వెంటనే దాన్ని టచ్ చేస్తాం కదా, మన చేయి కంటి మీదకి పోద్ది కదా, అట్లా అన్నాడు. దేన్ని? కన్నును. సరే అన్న తర్వాత అంత పట్టించుకోవాలి, అది ఏముందిలే అనుకున్నాడు పాపం. సరే సాయంకాలానికి నొప్పి వచ్చింది, హాస్పిటల్కి పోయాడు. హాస్పిటల్కి పోతే కంటి డాక్టర్ చూశాడు. కంటి డాక్టర్ చూసి, చూడబ్బాయ్ నీ కన్ను చాలా ప్రమాదంలో ఉంది, కన్ను మాత్రం పోద్ది ఉండదు అన్నాడు. ఒకటే మాట ఏమన్నాడు? కన్ను మాత్రము పోద్ది అన్నాడు. పాపం ఇప్పుడు అయ్యా ఏమన్నాడు, ఒంట్లో ఏముందంట, ఒంట్లో శక్తి ఉంది, చేతిలో ఇంకా కొట్టుకోపో కంకర పోయి. అంటే అనేది ఏంటంటే ఇప్పుడు కన్ను పోయింది అది. ఒక్క ప్రార్థన ప్రిలారా, మానవుడి యొక్క గర్వం ఏంటంటే ఏదైనా ఉన్నప్పుడు అతిశయిస్తూ ఉంటాడు, ఏమి లేనప్పుడు కాముగా ఉంటాడు. అది మానవ నైజం. లోకంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నిటికంటే భయంకరమైన పాపాల్లో మొదటి పాపం ఏంటంటే గర్వం అనే పాపం. నాశనామానికి ముందు గర్వము నడుస్తుంది. కుల గర్వం, నాకంటే కులమైన వాళ్ళు ఎక్కువ లేరు. బలగర్వం, నాకంటే బలమైన వాళ్ళు లేరు. డబ్బు గర్వం, నాకంటే డబ్బున్నోళ్ళు ఎవరు లేరు. అందగర్వం, నాకంటే అందమైన వాళ్ళు ఎవరు లేరు. అధికార గర్వం, నాకంటే హోదా గల వాళ్ళు ఎవరు. ఈ గర్వము నాశనాన్ని తీసుకుపోతుందని బైబిల్ చెప్తుంది. అలా గర్వించిన నెబుకద్నెజర్ గడ్డి మేశాడు, అలా గర్వించిన హామాను ఏం చేశాడు, ఉరుకోయకెక్కాడు. అలా గర్వించిన ఇంకా బైబిల్లో గొలియాతు ఒక్క రాయితోనే దావీదు ఏం చేశాడు, గర్వాలన్నీ అణిచిపోయి అణిగిపోయినాయి.
ప్రియ సోదరుడా, సోదరి, ఒకవేళ ఈ రాత్రి నువ్వు ఏ గర్వంతో ఉన్నావో కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకో, పాపము అనేటువంటిది మొట్టమొదట ప్రవేశించిన పాపం ఏంటంటే గర్వమే. మొట్టమొదట ప్రవేశించిన పాపం ఏంటి తెలుసా? గర్వం. వింటున్న సోదరుడా, సోదరి, మానవుడు అతిశయించడానికి ఏమి లేదు. మనం ఎటువంటి వారం ఎరగాలి? గడ్డి పువ్వు లాంటి వారం, చేద నుండి జారే బిందువు లాంటి వారం, పగిలిపోయే కుండ లాంటి వారం, త్రాసు మీద ధూళి లాంటి వారం, ఎండిపోయే గడ్డి లాంటి వారం. అలాంటి బ్రతుకులు మనము కలిగి ఉన్నాం ఈ లోకంలో. అతిశయించడానికి మనలో ఏమీ లేదు, అతిశయించడానికి మనలో ఏమీ లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అతిశయిస్తూ ఉంటారు, అతిశయించవద్దు. బైబిల్ చెప్తుంది, కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తారు, మనమైతే మన దేవుడిని యెహోవాను బట్టి. కాబట్టి నిన్ను కన్న నీ దేవుణ్ణి బట్టి అతిశయించాలి, నిన్ను రక్షించిన నీ దేవుణ్ణి బట్టి అతిశయించాలి. ప్రియులారా, నీ జీవితంలో మేలును చేస్తున్న ప్రభువుని బట్టి అతిశయించాలి. ఆ అతిశయమే దావీదు అతిశయించాడు. నేను ఎల్లప్పుడు యెహోవాను, నేను ఆయన్ని బట్టి అతిశయిస్తాను, నా ప్రభువుని బట్టి సూచిస్తాను, ఎందుకంటే ఆయనే నాకు సమస్తం ఇచ్చాడు, ఇది నా సామర్థ్యం వల్ల కలిగింది కాదు. వింటున్న స్నేహితుడా, సోదరుడా, సోదరి, ఇప్పుడు మన భాగానికి వచ్చే ముందు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేస్తాను కానీ, ఇప్పుడు అంటాడు దేవుడు, గాలి ఇచ్చింది నేను, ఆహారం ఇచ్చింది నేను, సమస్తం ఇచ్చింది నేను, పంటలు ఇచ్చేది నేను. అర్థమవుతుందా? అయితే మనుషుడు ఏం చేస్తున్నాడు? తిరుగుబాటు చేస్తున్నాడు. తిరుగుబాటు, మీరు ఒక్క క్షణం ఆలోచన చేయండి, ఒక్క క్షణం కనుక గాలి ఆపితే దేవుడు ఎట్లుంటుంది? ఇప్పుడు గాలి ఎండాకాలంలో ఎక్కువ మనుషులందరూ ఎక్కడ బయట వేసుకుంటారు మంచాలు? ఎందుకు? గాలికి అంతే కదా. ప్రకటన గ్రంథంలో గాలిని పట్టుకున్నారు, నలుగురు దేవదూతలు గాలిని పట్టుకున్నారంట. మళ్ళీ దేవుడు ఆపేయమన్నాడు. నలుగురు దేవదూతలు గాలిని పట్టుకున్నారు, గాలిని పట్టుకోవడం, పట్టుకునే శక్తి వాళ్ళకుంది అన్నమాట. అది ఒక సబ్జెక్ట్. అంటే విషయం ఏంటంటే, మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నానంటే, గాలిని ఆపుటకు ఎవరు తరం కాదు, కానీ ఎవరు తరం అయింది? దేవుని తరం అయింది. గాలిని ఆపితే, ఒక మాట అంటాను, కొంతమంది ఎప్పుడన్నా కొట్లాడబడ్డప్పుడు కొంతమంది భలే ఉంటుంది, నా నేను తీసుకుపోతున్నాను, నేను కొట్లాడబడి తీసుకుపోతుంటారు, నా డేస్ నేను తీసుకుపోతా అని అంటారు కదా. ఒకవేళ దేవుడు కనుక నా గాలిని తీసుకుంటే ఉంటుంది, నా గాలి నేను తీసుకుంటా, నా నీళ్ళు నేను తీసుకుంటా, నువ్వు ఆడుంటావు, గుడ్డు కాయ పెడతావు. ఇప్పుడు లోకంలో చాలామంది అంటారు, నా మైక్ నేను తీసుకుని పోతా. కొంతమంది మందిరం గడిచేటప్పుడు నా బండలు, నా బండలు ఒకళ్ళు, ఫ్యాన్ ఒకళ్ళు లేదు, కొట్టాడు పడింది అనుకో, నా ఫ్యాన్ కూడా పడి పెట్టుకొని పోతా, నా బండలు నేను లేకొని పోతా. అవునా కదా. ఇప్పుడు దేవుడు కనుక ఇదేందిరా, గాలి నాది, నీళ్లు నాయి కదా, నేను తీసుకుంటా, నా గాలి నేను తీసుకుంటాను అంటే నువ్వు ఆడు ఉంటావు అంటున్నా, ఆలోచించు. కాబట్టి ప్రియులారా, సమస్తం ఆయనదే, ఈ లోకం ఆయనదే, ఈ సృష్టిలో ఉన్న సమస్తం యావత్తు ఆయనదే. అపొస్తల కార్యం 14:17 అపొస్తల కార్యం 14:17 ఒక మాట చదవండి. అపొస్తల కార్యం 14:17 అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంత ఋతువులను ఎవరంటే దయచేసి ఋతువులు ఆకాశం నుంచి వర్షం దయచేసేది ఎవరు? ఆ ఋతువులు దయచేసేది ఎవరు? ఇంకా ఆహారం ఇచ్చేది ఎవరు? ఇంకా ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, హృదయములను నింపుచు. నేను ఒక మాట చెప్తాను వినండి ప్రియులారా, మీరు బాగా థింక్ చేయండి. దేవుని సృష్టి ఆలోచన చేస్తే మనకు అద్భుతంగా ఉంటుంది కదా. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, అన్ని భూముల నుంచి వస్తాయి కదా, అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో నుంచి వచ్చే ప్రతిదీ వెరైటీ వెరైటీగా ఉంటుందంటే మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? మిరపకాయలు భూమి నుంచి వచ్చేది, విత్తనం వేస్తే వరి భూమి నుంచి వచ్చేది, గోధుమలు భూమి నుంచి వచ్చేది, సొద్దలు భూమి నుంచి వచ్చేది, ఆర్కెలు, కోరికలు, మూరికలు మొత్తం వచ్చేది ఆడి నుంచి. కానీ రుచులు వేరున్నాయి లేవా? రుచులు వేరుగున్నాయి లేవా? అది ఏ ధ్యానం అంటారు? ఎప్పుడైనా ఆలోచన చేసినా? మనకేమో తినడం బ్యాన్ ఇవ్వడం అంతే, అయిన ఆలోచన చేస్తారు. అరే దేవుడు ఏంటి, దేవుని మహాత్మ్యం ఏంటి, నీకు అర్థం కావాలంటే ఇన్ని రకాలుగా ఒకే భూమిలో నుంచి మిరప టేస్ట్ వేరు, వరి టేస్ట్ వేరు, రుచి అనేది వేరు కదా. మరి ఇన్ని రకాలు టేస్ట్ నీ కోసం దేవుడు ఏర్పాటు చేస్తుంది, ఏమనుకుంటున్నావు దేవుణ్ణి? నీ కొరకే కదా ఇన్ని చేసింది దేవుడు. కొంతమందికి మిరపకాయ చెట్టు అంటే ఇష్టం, కొంతమందికి ఉసిరికాయ చెట్టు అంటే ఇష్టం, కొంతమందికి యాపిల్ కాయ అంటే ఇష్టం, కొంతమందికి అరటికాయ అంటే ఇష్టం, కొంతమంది ద్రాక్ష అంటే ఇష్టం. ఇన్ని వెరైటీ ఎవరి కోసం చేసింది దేవుడు చెప్పరండి?
మరి ఇన్ని వెరైటీలు ఆ భూమిలో నుంచి దేవుడు పుట్టిస్తున్నప్పుడు దేవుని జ్ఞానం ఏంటో అర్థమైందా అని, ఆ దేవుని మహత్యం అర్థమైందా? ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి ఆ అరటిపండు రావడం ఏంటి, ఆ అరటిపండుకి తొక్క రావడం ఏంటి, ఆ తొక్క తీయడం ఏంటి, ఆ పండు తినడం ఏంటి, దాన్ని అట్లా సృష్టించడం ఏంటి దేవుడు ఆలోచన చేసావా? ఒక యాపిల్ పండు ఉంది, అది ఆ ఎరుపు రంగులో రావటం ఏంటి, ఒక ద్రాక్ష ఉంది నలుపు రంగులో రావటం ఏంటి ఆలోచన వచ్చింది ఎప్పుడన్నా? అవునా కదా? ఇవన్నీ ఏంటి ఏంటి దీని అర్థం? దేవుని మహత్యం కదా ఇదంతా. మనిషి ఆలోచన చేయనే దొరికింది, నోట్లేసుకొని వెళ్ళిపోవడం అంతే. అనేది ఏంటంటే దేవుని జ్ఞానం ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే దేవుడు అంటే ఏంటో మనిషికి అర్థమవుతుంది. ఇన్ని రకాలుగా దేవుడు భూమి నుంచి మనిషి కొరకు అలా మొలిపిస్తూ ఉన్నాడు. వింటున్న సోదరుడు ఆ సోదరి, ఎందుకు కారణం ఏంటి చెప్పండి? ఆ మనిషి దేవుణ్ణి చక్కగా గుర్తించాలని, తెలుసుకోవాలని. ఈ రాత్రి వింటున్న సోదరుడు ఆ సోదరి, ఆ దేవుణ్ణి తెలుసుకోవడానికి మనిషికి చేత కాదు, కనుకనే దేవుడు ఏం చేశాడంటే మానవ రూపంలో దిగి వచ్చాడు. మానవ రూపంలో దిగి వచ్చాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే ఒక మతం కాదు, యేసుక్రీస్తు అంటే ఒక ప్రవక్త కాదు, యేసుక్రీస్తు అంటే ఒక జాతి కాదు, యేసుక్రీస్తు అంటే ఒక వర్గం కాదు, యేసుక్రీస్తు అంటే అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అంటే లోకానికి రక్షకుడు. యేసుక్రీస్తు అంటే గమనించండి, పాపుల రక్షకుడు అండి. యేసుక్రీస్తు అంటే సర్వాధికారి అయిన దేవుడు, మధ్యవర్తి అయిన దేవుడు. దేవుడు మనిషిగా వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు మనిషిగా అంటే, ఆయన మనిషిగా రావడానికి కారణం ఏంటంటే, ఆయన మనిషిగా ఎందుకు వచ్చాడు కారణం ఏంటంటే, మనిషిగా రాకపోతే మనిషికి అర్థం కాదు, మనిషిగా రాకపోతే మనిషికి రక్షణ లేదు. అందుకే దేవుడే మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు, కన్య మరియ గర్భమందు జన్మించాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. వింటున్న స్నేహితులారా, ఇట్టి యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన ప్రభు నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. ఎందుకంటే మన పాపముల పరిహారము కొరకై ఆయన సిలువలో మృతి చెందాడు, మన పాపముల కొరకై రక్తము చిందించాడు, మన పాపముల కొరకై చనిపోయి సజీవుడిగా తిరిగి లేచాడు. వింటున్న స్నేహితులారా, ఇట్టి యేసుక్రీస్తు ప్రభు వారు నీకు రక్షణ ఇచ్చాడు, నీకు రక్షణ ఇస్తాడు. యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడు, యేసు ప్రభు వారు నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ప్రేరణ ప్రాణం పెట్టాడు, నీ పాపం కొరకు నా పాపం కొరకు చనిపోయాడు. అమెరికా అధ్యక్షుడైనటువంటి అబ్రహాం లింకన్ కొన్ని సంవత్సరాల క్రితం నీగ్రో జాతి వాళ్ళు బానిసలుగా అమ్మబడేవారు, వారిని నీగ్రో జాతి వాళ్ళు అంటే నలజాతి వాళ్ళు, వాళ్ళు మార్కెట్లో అమ్ముడుపోయేవారు. ఎవరు వాళ్ళు? నీగ్రో జాతి వాళ్ళు. ఆ టైంలో అబ్రహాం లింకన్ అనేటువంటి ఆ అధ్యక్షుడు అమెరికా దేశాన్ని పరిపాలిస్తున్న ఆయన ఏం చేశాడంటే, ఎలాగైనా సరే ఈ బానిసత్వాన్ని ఏం చేయాలి, విడిపించాలి, ఈ బానిస బ్రతుకును విడిపించాలి, ఈ అమ్మటాలు మనుషులను అమ్మడాలు మనుషులు కొనడాలను ఆపజేయాలని అబ్రహాం లింకన్ ఒక చట్టం రూపొందించాడు. ఏం రూపొందించాడు? చట్టం. చట్టం అంటే తెలుసు కదా మీకు, అంటే ఇక నుంచి ఈ బానిసలు అమ్మబడకూడదు, ఈ బానిసలను అమ్మటం కొనటం జరగకూడదు అని చెప్పి ఆయన ఒక చట్టం మీరు ఏం చేశాడు, ఏర్పాటు చేశాడు. ఆ టైంలో జరిగిందంటే కొంతమంది దుండగులు అబ్రహాము చేసిన చట్టాన్ని ఎప్పుడైతే అమ్మటం కొనటం నిరోధించాడో ఆటోమేటిక్గా ప్రతిపక్ష పట్ల ఉంటుంది కదా, అంటే ఏం దిట్ట చేశాడని చెప్పి ఆయన్ని ఏం చేశారంటే చంపారు. ఎవరిని? అబ్రహాము లింకన్. ఆ అబ్రహాము లింకన్ ఎందుకు చంపారంటే, కేవలము ఆయన ఏర్పాటు చేసిన చట్టం, వాళ్ళు చేసిన చట్టం ఏంది, ఈ బానిస బ్రతుకును విడిపిద్దాం, ఈ అమ్మటము కొనటాలు నుంచి విముక్తి చేద్దామని చట్టం ఏర్పాటు చేశాడు. ఇక నుంచి ఎవరు కూడా బానిసలుగా అమ్మబడటానికి వీలు లేదు. ఇది నచ్చని కొంతమంది ప్రజలు ఏం చేశారంటే, అబ్రహాం లింకన్ మనకు తెలుసు కదా ఏం చేశారు, హతమార్చారు. అయితే అతడు ఉన్నటువంటి తన సొంత గ్రామానికి బాడీ తీసుకుని వెళ్ళారు, ఆయన మృతదేహాన్ని తీసుకుని వెళితే అక్కడ కొన్ని వందల వేల జన సమూహం వచ్చారు. ఎందుకంటే అబ్రహాము చేసినట్టు అబ్రహాం లింకన్ యొక్క ఆ చట్టాన్ని ప్రిలారా అందరూ విముక్తులయ్యారు. ఆ చట్టం ద్వారా అనేకులు విడుదల పొందారు. ఆ చట్టం ద్వారా అనేకులు బానిస బ్రతుకు నుంచి ఏం చేయబడ్డారు, విడుదల పొందారు. ఇక వాళ్ళకి ఆ శ్రమ తప్పిపోయింది, ఆ బాధ తప్పిపోయింది, ఈ అమ్మడాలు కొనడాలు అనేటువంటివి నిరోధించబడ్డాయి. ఆ టైంలో అబ్రహాం లింకన్ యొక్క మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడంట కొన్ని వందల మంది వేల మంది అక్కడ చేరారు. ఎందుకంటే శ్రద్ధాంజలి ఏమంటారు, శ్రద్ధాంజలి
కట్టించడానికి అంటే వీడుకోవాలంటారు కదా, వచ్చిన ఏమంటారు అంత్యక్రియలు అంటారు కదా. అందరూ వస్తే ఒక తల్లి కొడుకు సంభాషణ ఏంటంటే, ఆ సమయంలో కొడుకు చూడాలంత ఒక నీగ్రో తల్లి, ఆ నీగ్రో పిల్లవాడు అబ్రహాము లింకన్ను చూడడానికి ప్రయత్నిస్తామంటే కనపడడం లేదు అంత వేల మందిలో. అప్పుడు ఆ తల్లి అంట ఆ కొడుకుని ఎగరేసి పైన ఇలాగంటుందంట, ఆ కొడుకును పైకి ఎత్తుకొని ఈ విధంగా చెప్పింది, ఏమని అడుగో, ఆయన నీ కొరకు ఆయన మృతి పొందాడు, నేను విడిపించడానికి కోసం, నీ బానిస బ్రతుకు విడిపించడానికి మృతి చెందిన వ్యక్తి ఆయనే చూడు అని అంతమందిలో కేకలేసిందంట ఒక నీగ్రో తల్లి. ఏమని కేకేసింది, నీ బానిస విడిపించడానికి నీ కొరకు చనిపోయాడు ఆయన, నీ కొరకు మృతి పొందాడు అబ్రహాం లింకన్, ఆ చట్టము వచ్చిన తర్వాత విడుదల జరిగింది కనుక ఆయనను చంపారు, ఆయన చనిపోయింది నీ కొరకే, యేసు ప్రభు చనిపోయింది నీ పాపముల కొరకే, యేసు ప్రభు ప్రాణం పెట్టింది నీ పాపముల కొరకే. ఈ వారంలో గుడ్ ఫ్రైడే రాబోతుంది కదా, మంచి శుక్రవారం, సిలువాల బలి అయిన దేవుని గొర్రెపిల్ల యేసు క్రీస్తు ప్రభు ప్రిలారా నీ పాపముల కొరకు నా పాపముల కొరకు చనిపోయాడండి, ప్రభు మన పాపాల కొరకు చనిపోయాడు. ఇప్పుడు ఆ తల్లి కేకలు వేసి చెప్తుంది, చూడు కుమారుడా నీ కొరకు చనిపోయిన అబ్రహాం లింకన్ను చూడు, నీ నిన్ను విడిపించడానికి, నీ బానిస బ్రతుకు విడిపించడానికి నీ కొరకు ప్రాణం పెట్టిన అబ్రహాం లింకన్ను చూడు, నీ కొరకే మృతి పొందాడు, కేకలు వేసి చెప్పిందంట. ఎందుకు చెప్తున్నాను ఈ పదం అంటే, అవును ప్రిలారా, యేసు ప్రభు ఏ పాపము చేయలేదు, యేసు ప్రభువులో ఏ దోషము లేదండి. ఆయన వచ్చింది ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఒక జాతిని స్థాపించడానికి రాలేదు. ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు నా మతంలో చేరండి అని అనలేదు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు యేసు ప్రభువారు. యేసు ప్రభు అన్న మాటలు తెలుసా, పునరుత్థానం నేనే జీవము నేనే అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు నిరూపించగలడు అన్నాడు. నా తలంపు ఏంటంటే, ఇట్టు యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయాడు, నీ పాపముల కొరకు నా పాపముల కొరకు మృతి పొందాడు. ఈ ప్రేమను ఎరుగుదువా, అలాగైతే రాత్రి యేసు క్రీస్తు ప్రభువు నమ్ము, నీ కొరకు చనిపోయాడు ఆయన, నీ పాపముల కొరకు చనిపోయాడు. ప్రిలారా అట్టి యేసు ప్రభు మూడో దినాన సజీవుడిగా తిరిగి లేచాడు, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు మరణించాడు, మూడవ దినాన సజీవుడిగా తిరిగి లేచాడు. నేటికి యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉన్నది, ఏ సమాధి అయినా ప్రపంచంలో ఖాళీగా ఉందేమో చూడండి, లేదు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం, యేసు ప్రభు సమాధి నేటి ఖాళీగా ఉంది. ఆయన చరిత్ర పురుషుడు, యుగ పురుషుడు, ప్రవచనాత్మక పురుషుడు, యుగ పురుషుడు. ప్రిలారా గమనించండి, సంపూర్ణ పురుషుడు ఆయన. ఆయన ప్రిలారా గమనించండి, స్త్రీ ప్రమేయం లేకుండా జన్మించినవాడు, కన్యకు జన్మించినవాడు. వింటున్న సోదరుడ, ఆయనే ప్రభు అయిన, ఆయన పుట్టుకలో పరిశుద్ధత, ఆయన మాటలు పరిశుద్ధం, ఆయన ఆయన స్వభావం పరిశుద్ధం. ఆయన ఛాలెంజ్ వేశాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవడు నిరూపించగలడు. మీరు గమనించండి, ఇట్టి యేసయ్య నిన్ను ప్రేమిస్తూ పిలుస్తున్నాడు రాత్రి, నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను. వస్తావా ప్రభు యొద్దకు? వింటున్న సోదరుడా, ఎప్పటికైనా సరే ప్రభు యొద్దకు రాకపోతే ప్రభు అంటాడు, నా యొద్దకు వచ్చు అని ఎంత మాత్రమును త్రోసివేయను. ఆయన త్రోసివేయనటువంటి దేవుడు ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు త్రోసివేసి ఉండవచ్చు నీ నీ యొక్క పరిస్థితిని బట్టి, అయితే ప్రభు నిన్ను ఎంత మాత్రం కూడా త్రోసివేయడు. ప్రభు యొద్దకురా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రిలారా, ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, ప్రభు నీ కొరకు చనిపోయాడు, ప్రభు నీ కొరకు సజీవుడిగా తిరిగి లేచాడు. ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. కాబట్టి ప్రిలారా, ఇట్టి యేసు క్రీస్తు ప్రభు వారే ప్రిలారా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి ఉన్నాడు గనక, యేసు ప్రభు సిలువలో కార్చిన రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. ఇక్కడ నేను చెప్పే మాటలు ఏంటంటే, ఒక వ్యక్తి పాపము ఎంత స్థితి తీసుకుని వెళుతుందో సంఖ్యాకాండం 21వ అధ్యాయం చదువుతూ వచ్చాం. ఫస్ట్ దేవునికి విరోధంగా మాట్లాడారు, దేవుని సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడారు, దేవుడు పంపించిన ఆహారమైన మన్నాకు విరోధంగా మాట్లాడారు. ఎవరు? దేవుని ప్రజలైనటువంటి వారు. కాబట్టి ప్రిలారా, ఈ విధంగా విరోధంగా మాట్లాడిన కారణాన్ని చేత దేవుడు ఏం చేశాడంటే, వినండి, వారి మీదకి ఏం పంపించాడు? తాపకరములైన సర్పాలు పంపించాడు. ఈ సర్పములు వచ్చి వారిని కరుస్తూ ఉన్నాయి, వారు ఏమవుతున్నారు? ఆ సర్పపు కాటు గురి వారందరూ ఏమవుతున్నారు?
చనిపోతున్నారు. మీరు గమనించండి, వారందరూ ఏమవుతున్నారు? చనిపోతున్నారు. చనిపోతూ ఉంటుండగా ఇక్కడ ఒక సంఘటన మీరు గమనించాలి, నేను ముగించక మనకు. ఇప్పుడు వాళ్ళకి మోషే దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి మీరు గ్రహించాలి ఇక్కడ, ఫస్ట్ వారు తృణీకరించారు, త్రోసివేశారు, విరోధంగా మాట్లాడారు, తద్వారా శిక్ష వచ్చింది. ఆ శిక్ష వారందరినీ చంపేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? వారు మోషే ఎద్దుకు వచ్చి, అయ్యా మాకు మార్గం ఏంటి అంటే, బ్రతికే మార్గం ఏంటి? అందరూ చనిపోతున్నారు, బ్రతికే మార్గము ఏమిటి? అయితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడింది. ఏంటి ఆ మాట అంటే, వారు మోషే వద్దకు వచ్చారు. దేని కొరకు వచ్చారు? చావు చనిపోతున్నారు గనక ఆ చావు నుంచి తప్పించే మార్గం. ప్రార్థన చేశాడు మోషే, ప్రభువా ఏం చేయాలంటే. దేవుడు అన్నాడు, ఒక ఇతడు సర్పాన్ని చేయించి పెట్టు, ఎవరైతే దాన్ని చూస్తారో వారందరూ ఏమవుతారు? బ్రతుకుతారు. ఇక్కడ నా తలంపు ఏంటంటే, వారు ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, అయ్యా మేము తప్పు చేశామని ఒప్పుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకున్నారో, నేను ముగిస్తున్నాను, బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. వారు చేసిన తప్పును ఒప్పుకున్నారు, అయ్యా మేము విరోధంగా మాట్లాడాం, దేవునికి విరోధంగా మాట్లాడాం. వారికి ఎందుకు విరోధంగా మాట్లాడారంటే, వాళ్ళకు మార్గాయాసం వచ్చిందంట. ఏమొచ్చింది? మార్గాయాసం అంటే కోపం వచ్చేసింది. వారు నడిచి నడిచి ఆయాసం వచ్చి ఎలాగంటే అలాగ మాట్లాడినారు, విరోధంగా మాట్లాడినారు. పిల్లారా, అలాంటి విరోధత్వాన్ని బట్టే దేవుడు వారి మీదకి ఏం పంపించాడు? తాపకరములైన సర్పాలు. ఈ భయంకరమైన శిక్షను వారు పొందుతూ ఉండగా దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ మార్గం? ఆ చావు నుంచి తప్పించుకునే మార్గం. ఏమిటి ఆ మార్గం అంటే, ఒక ఇత్తడి సర్పమును చేయించి స్తంభం మీద పెట్టమన్నాడు. అది ఎవరైతే నిదానంగా చూస్తారో వారందరూ ఏమవుతారు? బ్రతుకుతారని చెప్పాడు. మోషే అలాగ చేయించి పెట్టాడు. ఎవరికైతే సర్పాలు కరుస్తున్నాయో, ఎవరైతే చావు బ్రతుకుల్లో ఉంటున్నారో, అలాంటి వారందరూ ఆ ఇత్తడి సర్పాన్ని చూచినప్పుడు వాళ్ళు ఏమైనారు? బ్రతుకుతూ వచ్చారు. ఈ రాత్రి నా తలంపు ఏంటంటే, ఆ ఇత్తడే దేనికి, ఆ ఇత్తడి అనేది ఏం చెప్తుంది? ప్రియులారా, తీర్పును చూపిస్తుంది. ఇత్తడి ప్రియులారా గమనించండి, మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో పొందిన తీర్పును చూపిస్తుంది. మన పాపముల కొరకై ప్రభు శ్రమ అనుభవించాడు. ఎవరైతే శిలువ వైపు చూస్తారో వారు బ్రతుకుతారు. యేసు ప్రభు వైపు ఎవరైతే చూస్తారో వారు జీవం పొందుతారు, వెలుగు పొందుతారు. అందుకని ప్రభు అంటున్నాడు, బూది గంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. వారు బ్రతకాలి అంటే, వినండి, సర్పములు వచ్చి కరుస్తున్నాయి, వారు బ్రతకాలి అంటే వారు ఎక్కడ చూడాలి? ఇత్తడి సర్పాన్ని చూడాలి. అది ఎలా చూడాలి? నిదానంగా చూడాలి. దీని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి బ్రతకాలి అంటే, జీవం పొందాలంటే, వెలుగుతో నింపబడాలి అంటే ఎక్కడ చూడాలి? వారు ఆయన తట్టు చూడగా వారికి ఏమి కలిగింది? వెలుగు కలిగెను. బూది గంతముల నివాసులారా, నా వైపు చూచి తలంపు ఏంటంటే, ప్రభు వైపు చూచుట ద్వారా రక్షణ, ప్రభు వైపు చూచుట ద్వారా జీవం, ప్రభు వైపు చూచుట ద్వారా వెలుగు. గమనించండి, రాత్రి ప్రభు వైపు చూచుట ద్వారా రక్షణ, రెండవది జీవం, మూడవది వెలుగు. గమనించండి, ఇక్కడ మీరు సర్పపు కాటుకు గురై చావు బ్రతుకుల్లో ఉన్నారు. అయితే ఎప్పుడైతే దాన్ని నిదానించి చూశారో, బైబిల్ చెప్తుంది, నిదానించి చూసిన ప్రతి వాడు కూడా ఏమైనాడంట? బ్రతికెను. నా తలంపు ఏంటంటే, ప్రియ సోదరుడా, వాళ్ళు బ్రతికారంటే కారణం ఏంటంటే, ఒప్పుకున్నారు, మోషే చెప్పినట్లు చేశారు, అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. బైబిల్లో ఈనేటికి దేవుడు కోరుతున్నది ఏంటంటే, నువ్వు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, కప్పుకుంటే క్షమించడు. దేవుని కనికరాన్ని పోగొట్టుకుంటారు ఎవరైతే కప్పుకుంటారో, వారు కనికరం పోగొట్టుకుంటారు. ఒప్పుకుంటే కనికరించబడతారు. ఇప్పుడు వీళ్ళు ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారు? ఒక్క మాట చదవండి, ముగించేస్తాను. సంఖ్యాకాండం 21:21 కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. ఏమని ఒప్పుకున్నారు? అయ్యా మేము నీకు విరోధంగా మాట్లాడాము, నీకు విరోధంగా, దేవునికి విరోధంగా, దేవుడు గురిపించిన మన్నాకి విరోధంగా మాట్లాడినాం.
అంటే వాళ్ళకు దేవుడు ఆహారం కురిపిస్తూ ఉంటే ఆహారానికి విరోధంగా మాట్లాడారు వాళ్ళు. అంటే దానికే మాట్లాడాలంటే వాళ్ళు చవిసారము లేని అన్నం అని పేరు పెట్టారు. దేవుడు మంచి ఆహారం ఇస్తూ ఉంటే వాళ్ళు దానికి ఏం పేరు పెట్టారు కదా. మనం కూడా అంటున్నాం ఎప్పుడు ఎప్పుడు ఈ షారేనా, ఎప్పుడు ఈ పచ్చడేనా అంటుంటారు కొంతమంది. అది లేని వాళ్ళు ఎంతమంది లేరు? కొంతమంది ఇంట్లో అంటుంటారు పిల్లలు ఎప్పుడు ఇదేనమ్మా అంటుంటారు పాపం కదా. అంటే నేననేది ఏంటంటే వీళ్ళు కూడా ఆకాశం నుంచి మన్నా కురిపిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారు, ఆ అన్నానికి ఆ మన్నాకి ఏం పేరు పెట్టారు, వీళ్ళు చవి సారము లేని అన్నము మాకు అసహ్యమైనది అన్నారంట వాళ్ళు. అది విరోధంగా పాపం అంటే. దేవుడు అంత మంచి ఆహారం కురిపిస్తూ ఉంటే ఆ ఆహారం ఎవరు తినేది, దేవదూతలు తినే ఆహారం. అది ఎవరు తినే ఆహారం, అలాంటి ఆహారం కురిపిస్తూ ఉంటే వీళ్ళు ఆహారాన్ని గ్రహించకుండా ఏం పేరు పెట్టారు ఆహారానికి, చవిసారము లేని అన్నం అని పేరు పెట్టారు. దేవుడు అది సర్పాలు పంపించాడు. మీకు దిక్కు అర్థం కావట్లేదా? నాకు విరోధంగా మాట్లాడారు, నా సేవకునికి విరోధంగా మాట్లాడారు, నేను అన్నానికి విరోధంగా మాట్లాడతారని చెప్పి పాములు పంపించాడు. ఈ పాములు వచ్చి ఏం చేస్తున్నాయి, వాళ్ళని కరుస్తున్నాయి, ఇక చనిపోతున్నారు. ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఒప్పుకుంటున్నారు. ఏమని, అయ్యా నీకు విరోధంగా మాట్లాడినాం, దేవునికి విరోధంగా మాట్లాడినాం, మేము పాపం చేశాం. ఇంట్లో ఉన్న మర్మం ఏం చెప్పండి. ఎవరైతే ఒప్పుకుంటారో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు చెప్పాలి, మీరు క్షమిస్తాడు. మరి నీ జీవితం ఎట్టుంది, ఒప్పుకున్నావా కప్పుకుంటున్నావా? ఒకటే ప్రశ్న. చిన్న కొడుకు దూరదేశానికి వెళ్ళాడు, పందుల పొట్టు దగ్గర ఒప్పుకున్నాడు. ఎక్కడ ఒప్పుకున్నాడు, ఒప్పుకోలేదా? ఇంట్లో నుంచి పోయేటప్పుడు ఏం చేశాడు, నా వాట నాకీ అన్నాడు. ఎందుకు, ఎందుకంటే నా వాట నాకీ చెప్పాలా మీరు, ఏమనుకోకండి. ఎందుకు అన్నాడు, సారాయి తాగడానికి, పేకటాడడానికి, ఇంకా దుర్వ్యాపారం చేయటానికి, ఇంకా చెప్పాలా చెడుగా, నా వాట నాకీ అన్నాడు. పాపం తండ్రి చెప్పి ఉండవచ్చు, ఎందుకు నాయన నీకేమి తక్కువ ఏమి లేడా అని ఉండవచ్చు. నువ్వు ఇస్తావా సస్తావా తీసుకున్నాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఫ్రెండ్షిప్, వాట్సాప్, ఫెలోషిప్ అన్ని షిప్పులు ఎవరికి, అన్ని షిప్పులు తోడి అయ్యని ఏం చేసిండ్రు, ఒంటరి వాణి చేసి వెళ్ళిపోయారు. మొత్తం ఉన్న డబ్బంతా గాజేసి ఆఖరికి ఏ దిక్కులేని వాడైనాడు. బట్టలు కూడా వాసనే, కడుపు అంతా చిక్కిపోయింది. ఎప్పుడు తిన్నాడు అన్నము, ఆ పందులు కాసే దగ్గరికి పోయాడు. ఆయన్ని బతిమీలు ఆడుతున్నాడు, పందులు కాసి మేనేజర్ను, నాకేమైనా పోస్ట్ ఉంది అని. ఆయన అన్నాడు, నాయన నీకు కర్ర పట్టుకో, ఇంకా నీకు అదే పోస్టు, పందులను జాగ్రత్త అన్నాడు. ఆ పందులు కాడ నిలబడి తిందామనుకున్నాడంట. ఏంటిది, పందులను కాదు పందులు తినే పొట్టు. ఆ పందులు తినే పొట్టు తిందామనుకుంటే ఆ పందులు కూడా యాడికని వచ్చేది నాయ, పందులు కూడా పో బుద్ధి లేనివాడు అంటున్నాయి పందులు కూడా. అంటే అర్థమైంది ఎందుకు వచ్చింది ఈ భయంకరమైన స్థితి, తండ్రి ఇంటిని విడిచిపెట్టి పోయినంత. పిల్లారా అక్కడ ఒప్పుకున్నాడు, అక్కడ తెలివి వచ్చింది, తండ్రి నీకును పరలోకమునకును విరోధముగా నేను పాపము చేసి తిని ఇక మీదట నీ కొడుకు అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడను కాను. ఈ ఒప్పుకోవడము తండ్రి ముద్దు పెట్టుకునేలాగా చేసింది, పరిగెత్తేలాగా చేసింది, తండ్రి ఇంటిలో చేర్చింది. ఒకటే మాటి రాత్రి, నువ్వు ఒప్పుకుంటే తండ్రి ఇంట్లో ఉంటావు, ఒప్పుకుంటే క్షమించబడతావు, ఒప్పుకుంటే కనికరించబడతావు, కప్పుకుంటే కనికరం పోగొట్టుకుంటావు. ఎవరు దాన్ని మూసిపెట్టినా దాగదని ఉంది లోకంలో. దేవుని దగ్గర దాచిపెట్టలేవు. దావీది కూడా దాచిపెట్టాడు పాపం చేసి, బచ్చబాతో దాచిపెట్టి దేవుని శిక్ష తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు 50 కీర్తనలు ఒప్పుకుంటున్నాడు, ప్రభువా నీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకో, కేవలం నీకు విరోధంగా నేను పాపము చేశాను. రెండో వ్యక్తి సుంకరి కూడా ఒప్పుకున్నాడు, ఆకాశం వైపు కన్నీరెత్తుటకైనను ధైర్యం జాలక అయ్యా నేను పాపిని నన్ను కరుణించను ఒప్పుకున్నాడు, రొమ్ము కొట్టుకున్నాడు. ఒప్పుకొనువాడు కనికరించబడతాడు, కప్పుకొనువాడు కనికరం పోగొట్టుకుంటాడు. ఒప్పుకున్నవాడు క్షమించబడతాడు, కప్పుకున్నవాడు శిక్షకు పాత్రుడవుతాడు. ఒప్పుకున్నవాడు దేవుని దగ్గర స్థానాన్ని సంపాదించుకుంటాడు, కప్పుకున్నవాడు నరకానికి పోతాడు. అగ్ని ఆరదు పురుగు చావదు. ఈ రాత్రి నీ సంగతి ఏంటో తెలుసుకో, ఒప్పుకుంటావా కప్పుకుంటావా? వాళ్ళు వచ్చారు సర్పం కాటు గురైన వాళ్ళు మోషే దగ్గరికి వచ్చారు, అయ్యా నీకు విరోధంగా మేము ఏం చేసాం, పాపము చేశాం. అప్పుడు మోషే ప్రార్థన చేశాడు, మార్గం చూపించాడు. ఆ చావు నుంచి వాళ్ళు ఏమయ్యారు, ఎవరైతే ఒప్పుకుంటారో వారు చావు నుంచి ఏమవుతారు, నేను ఒప్పుకొని ఇలాగే ఉంటానంటే ఇంకా చెప్పేది ఏం లేదు, నీ ఇష్టం. కాబట్టి రాత్రి ఒకటే, ప్రియ సోదరుడా ఒప్పుకున్న అనుభవం ఉందా లేదా, కప్పుకునే స్థితిలో నీవు ఉన్నావా,
కప్పుకుంటే గనక కనికరించబడవు, ఒప్పుకుంటే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. కాబట్టి ఈ రాత్రి అట్టి ప్రభు యొద్దకు వచ్చి ప్రిలారా ఆ జీవము, ఒప్పుకుంటే జీవము కదా, ప్రభు వైపు చూస్తే జీవం, వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది? కాబట్టి యేసు ప్రభు వారు వైపు చూడు, ఆయన నీ కొరకు మృతి పొందాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రిలారా ఆయనే మార్గం సత్యం జీవమై ఉన్నాడు. నీ కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, ఇది నగ్న సత్యం, విశ్వసించు. నీ పాపములన్నీ ప్రభు ఎదుట ఒప్పుకొని ఆయన రక్తంలో నీ పాపములు కడుక్కో, శుద్ధి చేసుకో, నిత్య జీవాన్ని పొందుతావు. లేదా కప్పుకుంటే ప్రభు ఒకటే మాట అంటున్నాడు ఈ రాత్రి, ఇక పాపము చేయకుము. యేసు ప్రభు అన్నాడు ఆమెతో, ఇక పాపము చేయకుము. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా ప్రభు అన్నాడు, దేవాలయంలో ఒక వ్యక్తిని కనుగొని ఇక పాపము చేయకుము. కాబట్టి పాపం వల్ల వచ్చు జీతము మరణం. కాబట్టి అయితే ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుదరు. ప్రభు కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.